Ladies and gentlemen, ఇది రతి మన్మథ రత్నాలహార ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మోహినూరు వజ్రముల చాలా ప్రత్యేకమై రంగాపురం రాణి రాజామణిదేవి గారి కుటుంబాన్ని తరతరాలుగా ఆనందింపజేసిన ఈ హారం ఇప్పుడు ఆక్షన్కి వచ్చింది. దీనికి ఎవరు హక్కుదారులు కాగలుగుతారు వారు చాలా అదృష్టవంతులని నా దృఢ విశ్వాసం. కంపెనీ పాట 1 లక్ష రూపాయలు. 1 లక్ష రూపాయలు. 1 లక్ష 10 వేలు. 1 లక్ష 10 వేలు. 1 లక్ష 10 వేలు. 2 లక్ష. 2 లక్ష. సార్ 2 లక్షల 11 రూపాయలు 11 నయా పైసలు. ఇది నయా పైసల బేరం కాదు. ప్లీజ్ సిట్ డౌన్. అలాగేలండి. సైలెన్స్. 2 లక్షల రూపాయలు. 2 లక్షల 50 వేలు. 2 లక్షల 50 వేలు. పైపాట లేకపోతే ఆమెకే ఇచ్చేయండి. 10 లక్షల 10 వేలు. ఒకటి సార్ నాయన. 10 లక్షల 10 వేలు. రెండు సార్ బాబు. 10 లక్షల 10 వేలు. మూడు సరమ్మ. ప్రతి మన్మథ రత్నాలహారం కొత్త హక్కుదారు శ్రీమతి రాజారాం. శ్రీమతి రాజారాం గారిని మా కంపెనీ తరఫున అభినందిస్తూ వారిని స్వీకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. దయచేయండి రండి. ఇప్పుడు కావాల్సింది దొంగ కాదండి, పోలీస్. 100 పోలీసుని పరిపడే వాడే దొంగ. ఎవరిని బయటికి పోనివద్దు. ఎస్ సార్. ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్ వెయిట్. ఎందుకు? ఇక్కడ ఒక విలువైన నెక్లెస్ మాయమైంది, అందుకని అందరినీ సోదా చేస్తున్నాం. నన్ను కూడానా? ఆఫ్ కోర్స్, అది నా డ్యూటీ. ఓకే, అలాగే. కానీ నాకు అవతల అత్యవసరమైన పని ఉంది, త్వరగా కానివ్వండి. ఓకే. సారీ ఫర్ ది ట్రబుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. చైన్ చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్. అదే సార్, నన్ను కూడా చెకప్ చేస్తున్నారు. నీ బాబును కూడా. ఐ 107. ఎస్ సార్. ఇతను సోదా చేయి. ఏమిటి వెతుకుతున్నా? ఎగతాళిగా ఉందా? గొంతులో పొడుస్తాను. నెక్లెస్ సార్? అవును సార్. మరి మీరు నేను కూడా లోపలే ఉన్నాం కదా సార్. అటు తిరుగు, అటు తిరుగు, తిరుగు, తిరుగు. ఏమిటిది? కై మాకు చాలా బాగుంటుంది సార్. ఎగతాళిగా ఉందా? గొంతులో పొడుస్తాను. 175. వీరి దగ్గర ఇంకేమున్నాయో తీసుకెళ్లి బాగా చెక్ చేసి పంపిద్దాం. తీసుకోవాలి సార్. సార్.
ఏ నెక్లెస్ నాకేం తెలియదు ఆ నెక్లెస్ ఏంటో తెలియదా బలంటడి గురు ఇద్దరు ముగ్గురిని కొడదాం అనుకున్నాను మొత్తం నువ్వే కొట్టేసి పేరు సంపాదించావు ఇంతసేపు ఎక్కడ ఉన్నా ఆ నిన్ను దిల్లం తెలికన వదులుతారేటి ఏం చేశారు లోపలికి తీసుకెళ్లారు మొత్తం ఒడిసారు చిబా అన్నారు ఇదంతా జరిగింది అనుకో ఇంతకి నెక్లెస్ ఎక్కడ ఉండవలసిన చోటనే ఉందిలే పద అయితే పద రెడీ ఫుల్స్ ఇంతమంది వెళ్ళి ఒట్టి చేతుతో తిరిగి వస్తారా मनोहर मनोहर स्पीकिंग रेप रात्रि विग्रह तपकड़ा నీలకంఠేశ్వర ఆలయంలోని శివపార్వతి విగ్రహం వాట్ ఓ దట్స్ వెరీ డిఫికల్ట్ అవును దాని కోసం నేను ప్రయత్నం చేశాం కానీ సాధ్యపడలేదు ఇప్పుడు ఆ గుడికి పోలీస్ కాపలా పెట్టారు ఆ విగ్రహాన్ని ఎలాగైనా మీరు సాధించి పార్టీకి అందజేస్తే ఎంత డబ్బైనా ఇస్తాం yes done ఆ ప్రిన్స్ ఎక్కడ ఉంటాడో మీకు తెలుసా మాకు తెలియదు బాస్ ఇప్పుడు తెలుసు ఎలాగైనా వాడిని ఇక్కడికి తీసుకురా వాడికడికి రాడు నేను వెళ్ళామంటే మా కాళ్ళు చేతులు విరగొడతాడు వాడు రాకపోతే ఇక్కడ మీ తల ఎగిరిపోతాడు మరి హౌ ఎలా బాస్ విరోధంగా కాదు నేహంగా చూసుకుంటా గుడ్ ఐడియా బాస్ ఎలా చెప్పనంటే ఓకే బాస్ ఇది గోను అడిగిన మౌతాత మరి నాకు అనురాగమే నా జీవితం మన సంసారం ఎప్పుడు ఇలాగే కలకలలాడుతూ సంతోషంగా వెళ్ళిపోతే నాకంతే చాలు నువ్వు ఈ సంసారానికి దీపాని విజయానికి పిల్లలు మన సంతోషానికి ప్రతిరూపాలు ఈ అనురాగం ఉన్నా లేకపోయినా ఈ దీపం ఉన్నంత కాలం ఆ రూపాలకు ఏ లోటు రాదు We're gonna make it.
అనురాగ శిఖరాలయం ఆ గుడిలో నానంద జీవనం సంసార దీపం సంతోష రూపం మురిపాల నువ్వే కోతిలా ఉన్నావు. లేదులేమ్మా, నువ్వు బాగులో నేనే కోతిలా కొన్నా. అండి, ఇవాళ సాయంకాలం సత్యనారాయణ వ్రతం జ్ఞాపకండి కదా, త్వరగా రావాలి. నీకు వ్రతాలు పూజలు ఎంత ముఖ్యమో నాకు డ్యూటీ ఎంత ముఖ్యం. టైంకు వెళ్ళటం గ్యారంటీ, కానీ తిరిగి రావటం ఎప్పుడైనా గ్యారంటీ ఉందే? ఫారెస్ట్ ఆఫీసర్ ఉద్యోగం తర్వాత అంతే. మరి వస్తాను. నువ్వెందుకమ్మా? తీసుకోండి, అదైనా ఉంటే మీకు ఇల్లు గుర్తొస్తుంది. అలాగా? నేనే వస్తానన్నా. నువ్వొద్దు, ఇంట్లో అమ్మ దగ్గరే ఉండి బాగా చదువుకోవాలి. ఈసారన్నా స్కూల్కి ఫస్ట్ రావాలి. వస్తాను జనకి. అలాగా సరే, ఇలా వచ్చి కూర్చు. ఏం జరిగింది? అడావిడిగా వచ్చారు. శివంగి కోనలో చందనం స్మగ్లింగ్ జరుగుతుంది సార్. మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేలోగా మీరే వచ్చేశారు. అలాగా, అయితే జీప్లో ఎక్కండి. ఎస్ సార్. పదండి పదండి. వీళ్ళందరినీ జీప్లో ఎక్కించండి. మిస్టర్ వేణుగోపాలరావు, చేసిన పనికి సిగ్గుపడక ఇంకా నవ్వుతున్నావా? కాంట్రాక్టర్గా నటిస్తూ దొంగ రవాణా చేయిస్తున్నావా? దొంగ రవాణా ఏ లాభసాటి వ్యాపారం వేణుగోపాలరావు. కావాలంటే ఇందులో నువ్వు వాటా తీసుకొచ్చి నీలాంటి చీడ పురుగులతో చేయగలపటమా? నీలాంటి వాళ్ళని ఏరిపారేయటమే నా ఉద్యోగం. మమ్మల్ని ఏరిపారేసేదాకా నువ్వెక్కడుంటావు వేణుగోపాలరావు? మర్యాదగా లాభంలో వాటా తీసుకో. కావాలంటే ఇదిగో అడ్వాన్స్. ప్రాణం పోయినా నేను లంచం తీసుకోను, నిన్ను వదిలిపెట్టను. కమాన్ చెప్పేకు. సరే, నువ్వు లంచం పుచ్చుకోవద్దు, ప్రాణాలు మాత్రమే ఇవ్వు. ఎన్ని సంవత్సరాలు పెట్టి వెతుకుతున్నాడు, దొరికాడా? దొరకడు, నాకు నమ్మకం లేదు. దొరికి తీరతాడు. వాడు నాకు దొరికే రోజున బట్టి జైల్లోంచి తప్పించుకున్నాడు. ఇంత పెద్ద భారతదేశంలో వాడిని ఎక్కడ వెతుకుతాం గురు? ఈ ఒక్క భారతదేశంలోనే కాదు, వాడి ప్రపంచంలో ఎక్కడున్నా సరే నాకు కనిపించే తీరతాడు. అదే వాడు చచ్చే రోజు, నా పగ తీరే రోజు. నా కోసం ఎంత కష్టపడుతున్నావమ్మా? పెళ్లి తీసుకుని హాయిగా సంసారం చేయాల్సిన వయసులో నా కోసం ఉద్యోగం చేస్తూ నన్ను పోషిస్తున్నావు తల్లి. అదేంటి నాన్న అలాగే మాట్లాడతారు? ఇంతకాలం నన్ను పెంచి పెద్దదాన్ని చేశారు, నీ సేవకుడు నాకు ఇంకేం కావాలి?
అది సరే గాని మీ అమ్మ మీ అన్నయ్యలు దాడేమైనా తెలిసిందా అమ్మ? లేదు నాన్న. ఏ నాటికైనా మీ వాళ్ళు కనిపిస్తారు. వాళ్లకు నేను అప్పగించి కళ్ళు ముద్దామనుకున్నాను. ఆ కోరిక తీరే అదృష్టం నాకు లేదు. నేను బ్రతుకుండగా మీ వాళ్ళు కనిపించరు. నేను బ్రతుకుండగా మీ వాళ్ళు కనిపించరు. ప్రమాదానికి దారి తీస్తుందని డాక్టర్ చెప్పారుగా. లేనప్పుడు ఏదైనా అయితే ఏం కావాలి? ఆకలిస్తుందిరా కేతిగా. ఆకలిస్తే రోకలి మింగు. ఓని అయ్యేదాకా అన్నం నీళ్లు ఆడకూడదని గురుడు చెప్పాడు. గుర్తులేదురా కొద్దిగా. అదిగోరా గిరాకి. గురువు తగిలింది గురు. ఏంటా తగిలింది? ఒకటో నెంబర్ గిరాకి. అదిగో బాబుజీ 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 ఈ అమ్మాయి నా పర్సు కొట్టేసింది బాబుజీ. ఆయన పర్స్ ఆయనకి ఇచ్చాయి. పర్సా నా దగ్గర ఇక్కడ ఉంది. ఆ చూసారా బాబుజీ, ఇప్పుడు ఎంత దబాయించేస్తుందో. నా గల్లా పెట్టి మీద ఒట్టు పర్సు ఈమె దగ్గర ఉంది. ఓయ్ షౌకరు, పిచ్చిగా మాట్లాడుకు, నా దగ్గర పర్సు లేదు. గెలిచారు చూసారా బాబుజీ, పర్సు ఈమె దగ్గర ఉంది బాబుజీ. చెక్ చేయండి బాబుజీ. ఓ చెక్ చేసుకో. చెక్ చేయి. నా వల్ల కాదు, మీరే చెక్ చేయండి బాబుజీ. కానీ పర్సు అమ్మాయి దగ్గర లేదు. ఆమె దగ్గర లేదు, నా దగ్గర లేదు. తాకి ఎత్తుకుని పోయింది. ఇదిగో మళ్ళీ ఇట్లాంటి వెద వేషాలు వేశావో, పోలీసులకి పట్టిస్తారు. జాగ్రత్త. నా దగ్గర నీ చేతి వాటం. నువ్వు ఆల్ చదివిన స్కూల్కి నేను హెడ్ మాస్టర్ని తెలుసా? అందుకని నా పర్సు నువ్వు కొట్టేస్తావా? ఏమిటి, నీ పర్సు నేను కొట్టేశానా? ఆ సేట్ పర్సు నువ్వు కొట్టేసి నా జబ్బులో పెట్టావా? అది ఎట్లాగో గాని నువ్వు పెద్ద హెడ్ మాస్టర్ కదా, చిన్నవాడి పర్సు నీకెందుకు? ఇలా జేబులు కొట్టి బతకపోతే ఏదైనా పని చూసుకోరాదు? చదువు లేని దాన్ని నాకెవరు పని ఇస్తారు? కనీసం అంట్లు దొంగల పని అయినా ఇస్తారు. అయ్యయ్యో, ఇంత అందమైన ఆడపిల్లని అంట్లు తోమంటున్నావే, నీకు బాగుందా? నీతో పాటు తీసుకెళ్ళాలి, నాకు ఆట నేర్పాలి, పాట నేర్పాలి. అమ్మ బాబోయ్, నాతో పాటు వస్తావా? వద్దులే, నీ పర్సు నువ్వు తీసుకో. అదేమిటి మంజు, తడిచిపోయావు? ఏ లేదమ్మా, వచ్చే దారిలో వర్షం పడింది. వర్షమా? ఒక పక్కన ఎండ మండిపోతూ ఉంటే వర్షం ఏమిటి? అంతేనమ్మా, ఈ పట్టణంలో ఒక సైడ్ ఎండ ఒక సైడ్ వాన, ఏం చెప్పలేదు. రోజు ఇలాగే పెందలాడే గూటికి చేరుకోవచ్చు కదా, ఎందుకంత ఆలస్యంగా వస్తావు? ఏం చేయనమ్మా, ఉద్యోగ ధర్మం మరి, అప్పుడప్పుడు ఓవర్ టైం చేస్తే గానీ పని జరగదు, చాలా బిజీ. ఏమో తల్లి, నీ కష్టం చూస్తూ ఉంటే నా గుండె తరుక్కుపోతుంది. కష్టం అంటే కాస్త కష్టమా? ఒక్కొక్కసారి జైలుకి వెళ్ళినంత పని అవుతుంది. జైలుకా? అదే, నేను పనిచేసే చోటు జైలు లాగా ఉంటుంది. మీ నాన్నే ఉంటే నీకు తిప్పలుండేవి కావు, రాణిలా పెరిగేదానివి. నా కోసం ఎంత బాధపడుతున్నావమ్మా. నాన్న పోయిన తర్వాత నన్ను పెంచి పెద్దదాన్ని చేయడానికి నువ్వు నాన్న అవస్థపడవచ్చు, కానీ నేను మాత్రం నిన్ను పోషించడానికి కష్టం చేయకూడదా? ఏం పెంచితే ఏం లాభం తల్లి, ఈడొచ్చిన పిల్లవి, పెళ్లి కూడా చేయలేకపోతున్నాను. మొదలెట్టావు? ఇదిగో మళ్ళీ పెళ్లి పేరెట్టావంటే నేను కాఫీకి ఎక్స్పోర్ట్ చేస్తా. ఆ పంపేలోగా నీకు మూడు ముళ్ళు పడితే చూసి సంతోషిస్తానమ్మా. అదిగో మళ్ళీ పెళ్లి 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 ఒకటే గోల. గోల కాదే తల్లి,
మగదిక్క అనేది ఉంటే నీకి కష్టం తప్పుతుంది అతనే సంపాదించి పెడతాడు వాడవడి పెట్టడానికి నేనే బంధమనికి పెడతాను అయితే అసలు పెళ్లి చేసుకోవా ఏ పెళ్లి చేసుకోకపోతే జరగదా ఎట్లా జరుగుతుంది ఆడదన్న తర్వాత పెళ్లి చేసుకోవాల్సింది అయితే పెళ్లి చేసుకోవడం తప్పదంటావా అమ్మా ఏంటే అయితే ఒక మంచి కోడలు ఇచ్చాడు కోడలా అవును నేను నీ కొడుకుని కోడలు కాక అల్లుడు వస్తాడా పిచ్చి తల్లి డ్రైవర్ కార్ ఇప్పుడే బాగోదమ్మా టైం అయిపోతుంది ఇప్పుడు ఎలా నేను రిపేర్ చేసి తీసుకొస్తాను మీరు ఏదైనా ట్యాక్సీలో వెళ్ళండి ట్యాక్సీ బాబీ క్లబ్కి వస్తావా డ్యూటీ అయిపోయింది ఇంటి దగ్గర మా అమ్మ వెయిట్ చేస్తూ ఉంటుంది అయ్యో నాకు డ్యూటీ టైం లేట్ అయితే మాట వస్తుంది ప్లీజ్ ఇంటికన్నా డ్యూటీ ముఖ్యం కదా పదండి దింపేస్తాను థ్యాంక్ యూ ఇదిగో చెల్లర్ లేదమ్మా పర్వాలేదు కీప్ ఇట్ థాంక్స్ హలో లత హలో లత యు ఆర్ అండర్ అరెస్ట్ మై డియర్ ఇన్స్పెక్టర్ మిస్టర్ కిషోర్ గారు తమరి ఇప్పుడు యూనిఫామ్ లో లేరు నన్ను అరెస్ట్ చేసే అధికారం లేదు నిన్న అరెస్ట్ చేసిన యూనిఫామ్ ఎందుకు మొత్తం వచ్చారులేండి పెద్ద అరెస్ట్ చేయడానికి నెల రోజుల తర్వాత ఇప్పుడైనా గుర్తొచ్చానులేండి ఏం చేయాలి లత డ్యూటీ పురుగులు వెళ్ళాల్సి వచ్చింది మీరు పొరుగురు వెళ్ళారు ఇక్కడ నాకేం అన్నాన్ని కూర్చున్నప్పుడల్లా మీరే గుర్తొస్తున్నారు నాకు అంతే లత నిద్రపోదానుకుంటే చాలు నువ్వే గుర్తొస్తున్నావు నాకు లిప్స్టిక్ వేసుకున్నప్పుడల్లా మీ గుర్తే నాకు లిప్స్టిక్ మీరు లిప్స్టిక్ అవునండి మీ మగాళ్ళకి ఇదొక్కటే తక్కువ ఎలా చీరలు జుట్లు మాలాగా మామూలు అయిపోయినాయి ఏమో లత నాకు అక్కడ డ్యూటీ నీకు ఇక్కడ డ్యూటీ ఇక మన పని ఇంతేనా ఇప్పటికి ఇంతే నా టైం అయింది నన్ను వెళ్ళనివ్వండి నేనేం పట్టుకున్నానా వెళ్ళు మీరు కూడా రండి వస్తాను కానీ ఒక షరతు ఏంటి పాటాగానే సెలవు పెట్టి నువ్వు నాతో పాటు వచ్చేయాలి ఆసే బై 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 ఏంటి బాబు ఇంత అలసైంది పాప ఎవరో అమ్మాయి కార్ చెడిపోయి డ్యూటీకి లేట్ అవుతుంటే దింపొచ్చానమ్మ మంచి పని చేసావు బాబు ఒకరికి మన సహాయపడితే భగవంతుడికి మన సహాయపడతాడు అరే ఏమిటి బాబుజీ డైరీ అమ్మా ఆ అమ్మాయి మర్చిపోయినట్టుంది పాప ఆ అమ్మాయి ఎంత కంగారు పడుతుందో వెళ్ళి ఇచ్చిరా ఇప్పుడు వెళ్ళొస్తాను త్వరగా రా బాబు భోజనానికి ఆలస్యం చేయకు లండన్ జపాన్ ప్యారిస్ అమెరికా నుండి స్మగ్లింగ్ చేసేనా తెప్పిస్తాను రోజు పేపర్లు చూస్తూనే ఉన్నావుగా వాళ్ళ జాతకాలు అచ్చరే గాని నువ్వెందుకు ఇక్కడికి వచ్చా అందాల భరణవి కనుక అందమైన ప్రశ్న వేశా లత తుమ్మేదాన్ని నువ్వు చుట్టూ ఎందుకు తిరుగుతుంది బుద్ధి లేకపోతే మనిషి మాత్రం ఉన్నాం తాతి జట్టల్లే నాలాంటి ఆడపిల్లలతో ఈ పిచ్చి వేషాలు మానకపోతే చెప్పు దెబ్బలు తింటావు అమ్మమ్మ ఆ కొట్టేదేదో నువ్వే కొట్టరాదు ఇక్కడ నేను కాదు ఎప్పుడో ఒకప్పుడు యజమాని చేతుల్లోనే తింటావు అంత పొరపాటు పని మాత్రం చేయకు నీకు పుణ్యం ఉంటుంది లత నిజంగా ఈ రోజు నువ్వు మూడులో లేవు నిన్ను పలకరించడం కూడా ఇదిగోరమ్మా ట్యాక్సీలో మర్చిపోయాను చాలా థ్యాంక్స్ ఇది మళ్ళీ దొరుకుతుంది అనుకోలేదు ఎందుకు దొరకదమ్మా మన వస్తువు అయినప్పుడు మనకి తప్పకుండా దొరుకుతుంది పోగొట్టుకున్న ప్రతి వస్తువు మళ్ళీ దొరికే అదృష్టం ఉండాలి కదా పోయిన వస్తువు కళ్ళ ముందున్నా గుర్తించలేని అదృష్టహీనులు కూడా ఉన్నారమ్మా ఈ లోకంలో
చెప్పేది నిజమే. వస్తానమ్మా. ఎంత పడిన వేళలోన కోటవాడు అంటుంది, కంట పడక దూరమైతే తానే వెంట పడుతుంది. ఆ సామెత అక్షరాల అమ్మాయికి సరిపోతుంది. Sara, all together. La 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 la.
ఎలాంటి పర్స్ కొట్టేసానో చూడు. ఏమనుకున్నా నా గురించి ఊరికే వెళ్ళాను అనుకున్నావా? ఇది ఖాళీ పర్స్ గురు. ఆ ఖాళీ పర్స్ అయితే ఏం గురు? హెడ్ మాస్టర్ పర్స్ కొట్టేది కదా, అదే గొప్ప. ఆ సరే గాని నీ రింగ్ ఏది? అరే ఏదా గురు, ఇదిగో నీ రింగ్. అరే గురువుకు మించిన శిష్యుడు అయిపోయావు నువ్వు. నేను తీరాలి గురు, పెద్ద గురువు కొట్టేశట కనబడి ఇచ్చాడు, దాంతో ఇలా సరసం పనికి రాదు అని మరీ మరీ చెప్పమన్నాడు గురు. మరి ఎలాంటి సరసం కావాలంటరా? ఒరే ఎలాంటి సరసమో నేను చూసుకుంటాను, గాని మీరిద్దరు వెళ్ళి ఆయన గారు ఉండే చోట చూసుకుంటాండి. మీతో చేతులు కలపడానికి వచ్చావు, ఓట్లాటం రాలేదు. ఏమిటి సంగతి? మా బాస్ మీతో బిజినెస్ మాట్లాడటం రమ్మన్నారు. బిజినెస్? సరే పద. కమ్ ఆన్ ప్రిన్స్. బాస్ లోపల ఉన్నారు, వెళ్ళండి. ఎవరు నువ్వు? ప్రిన్స్. ఓ ప్రిన్స్, ఈ చోటుకు ఒక్కడే రాజు. రాజా మనోహర్ జీ ఇంటర్నేషనల్. ఎవడు? బాస్. బాస్ ఎవరు? మాకు, నీకు, అందరికీ, ఈ తల్లో జడ్జి కూడా. ఇది నేషనల్. ఇది ఇంటర్నేషనల్. పులి గుహలో అడుగు పెట్టి కూడా పులి పిల్లల్ని దోపట్టే ధైర్యం. నా చేతిలో రివాల్వర్ చూస్తూ కూడా ఇంత నిర్లక్ష్యంగా వస్తున్నావు, డేంజర్ అనిపించలా? డేంజర్ లో ఉన్నది నువ్వు. నీ రివాల్వర్ పేలక ముందే నీ తల పేలిపోయేది. అంత స్పీడా? అవసరాన్ని బట్టి. సహబాష్, నిజంగా నువ్వు ప్రిన్సివి, దొంగల్లో దొరవి. నిన్ను మెచ్చాను. ఒకరికి అనవసరం, అసలు విషయం చెప్పు. నీలకంఠేశ్వరాలయంలో శివపార్వతి విగ్రహం కావాలి. కనిపెట్టేశావే మరి నీలాగా. ప్రిన్స్, నీకే సహాయం కావాలన్నా తీసుకోండి. ప్రిన్స్ సహాయం కోర, సహాయం చేస్తా. ఇదిగో ప్రిన్స్, ఆ విగ్రహాన్ని దొంగిలించడం తేలిక కాదు. నీలాంటి అవతారాల కష్టం కనుకనే మీ బాస్ నన్ను పిలిపించారు. అంతే మరి. పదివేలు. పాతిక లక్షల రూపాయల విగ్రహానికి 10,000. నో, 2,00,000. ఒకటి అడ్వాన్స్, మిగతాది వస్తువు అందిన తర్వాత. డన్ డన్. గంగు, గెట్ ది మనీ. ఓకే డార్లింగ్. కమింగ్. ప్రిన్స్, ఇది మామూలు దొంగతనం కాదు, శివపార్వతి విగ్రహం దొంగతనం. అందుకే ఇంత ప్లాన్. అర్థమైందా? అర్థమైంది గురు. అయినా ఈ ఫారినర్స్ లక్షలు లక్షలు పెట్టి విగ్రహాలు ఎందుకు కొంటారమ్మా? వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, కొంటారు. వీళ్ళకి డబ్బు కావాలి, అమ్ముతారు. డబ్బు కోసం ఏదైనా చేస్తారన్నమాట. అయినా దేవుడి విగ్రహాలు దేవాలయాల్లో ఉండాలి తప్ప ఇళ్ళలో ఉంటే ఏమంతా చెప్పుకోదు. నీకంత బ్రెయిన్ లేదు. నువ్వు మాత్రం నేను చెప్పినట్టే విని చెప్పిన చోటే ఉంటుంది. నేను ఎన్నాళ్ళు ఉంటుంది ఏంటి? అందులో నీది క్యాల్కులేటెడ్ బ్రెయిన్. చూస్తుంటేనే అర్థమైపోయింది పద్మ వ్యూహం అని. గురు,
मोटर बैक लेदा అక్కడ చూడు Yeah.
ఇక నీ దారి నువ్వు వెళ్ళొచ్చు. నా దారి నేను పోతే నీ దారి గోదారే. ఏంటో? ఏంటేంటి? నీ వల్ల కాకపోతే ఈ విగ్రహాన్ని నేను కొట్టేశాను. ఇదిగో చూడు, పెద్ద హెడ్ మాస్టర్ని చెప్పుకుంటా. ఇప్పటికి ఎప్పటికి నేను హెడ్ మాస్టర్ని. నువ్వు కొట్టేసింది నేను అక్కడ పెట్టిన నకిలీ విగ్రహం. జాగ్రత్తగా దాచుకో. ఇదిగో అసలు విగ్రహం. ఏ హెడ్ మాస్టర్, మోటార్ బైక్ స్టార్ట్ అవ్వట్లేదా? రెండు తోపులతో అదే స్టార్ట్ అవుతుంది. ఓకే చూస్తాను, కానీ నన్ను తీసుకెళ్ళాలి. ఏంటి పెద్ద హెడ్ మాస్టర్ అంటే నట్టే ఇట్లా ముచ్చారా? ఈ రాత్రికి విగ్రహాన్ని ఇచ్చానన్నా, ఇవ్వకపోతే పరువు పోతుంది. మోటు వేసి వాణ్ణి విగ్రహంతో సహా పట్టేలా చెప్పాను కదా. మీరు చెప్పినట్టే చేశాం బాస్. పోలీసులు వచ్చేసరికి వాడు దూసుకుపోయారు. మాదిగ లక్షలు పాడు చేశారు. గాలి కొడకలా మిమ్మల్ని కాల్చి పారేస్తాను. మేము మీకు బిడ్డల్లాంటి వాళ్ళు, మమ్మల్ని కాల్చొద్దు బాస్. హలో, ఎవరు? ప్రిన్స్. విగ్రహం ఏం చేశాం? ఏమీ చేయకుండానే అందజేస్తాను. అయితే వెంటనే ఇక్కడ తీసుకురా. అక్కడిక రాజా మనోహర్ జే ఇంటర్నేషనల్. మన ఇద్దరం ఒకే బళ్ళో చదువుకున్నాం. ఈ రాత్రి సరిగ్గా 8:35 విజయవాడ రోడ్లో 22 కిలోమీటర్ దగ్గర ఇవ్వవలసిన డబ్బుతో సహా వస్తే విగ్రహం దొరుకుతుంది. ఓకే. గంగు, ఈ రాత్రి 8:35 విజయవాడ రోడ్లో 22 కిలోమీటర్ దగ్గరికి వెళ్ళి ప్రిన్స్కి డబ్బిచ్చి విగ్రహం తీసుకో. ఓకే. వీలైతే అర్థమైంది బాస్. అటు నుంచి అటే వెళ్ళి పార్టీకి విగ్రహాన్ని ఇచ్చే. గుడ్ మార్నింగ్ ప్రిన్స్. ఓ, ఇన్స్పెక్టర్ కిషోర్, కమా కూర్చోండి. థ్యాంక్ యూ. మీకు నేను బాగా జ్ఞాపకం ఉన్నానే. మిమ్మల్ని మర్చిపోతాను. ప్రిన్స్ని కూడా చెక్ చేశారు మరి. ఇంతకీ ఆ నెక్లెస్ దొంగ దొరికాడా? దొరికినట్లు అనుకోండి. అంటే రాత్రి శివపార్వతి విగ్రహం దొంగిలించిన దొంగ దొరికితే ఈ నెక్లెస్ దొంగ కూడా దొరికినట్టే. ఓహో, అలా వచ్చిందా లింకు? మొత్తానికి వాడు ఎవడో కానీ చాలా అసాధ్యుడిలా ఉన్నాడు. ఎంత అసాధ్యుడైనా దొంగనే వాడు ఏదో గుర్తు వదలకుండా వెళ్ళడు, దొరకకుండా పోడు. యు ఆర్ రైట్. సరే గాని మీరు పోలీస్ రిపోర్ట్ ఇవ్వలేదేంటి? పోలీస్ రిపోర్టా? ఎందుకు? ఎంత కఠినమైన గుర్తు పారేసుకొని ఇంకా పోలీస్ రిపోర్ట్ ఏమిటి అడుగుతారేంటి? వస్తువులు పారేసుకునేంత అజాగ్రత్త నాకు ఇంకా రాలేదు. ఇదిగో నాకు మొత్తానికి తమాషాగా ఉంది. తమాషా సంగతి సరే, ఇంతకీ మీరు వచ్చిన సంగతి ఏమిటో చెప్పలేదు. చెప్పే సమయం కరాలేదు. వచ్చినప్పుడు తప్పక చెప్తాను. వస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం. నేను తెచ్చాను, మేము తెచ్చాం. మరి మీరు తెచ్చారు? మీరు తెచ్చారా? తెచ్చావు. ఓకే, మెల్లిగా మెల్లిగా. అంతేగా మరి? వెళ్ళు మరి.
గాజుకున్న వాడిని చూసావా? చూశానుగా. ఇంతకాలం నేను రాత్రి బగళ్ళు వెతుకుతున్నది వాడి కోసమే. దొరికినట్టే దొరికి తప్పించుకున్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం మరి? ఏదో ఒకరోజు వాడు గంగా ఇంటికి వచ్చి తీరుతాడు. నువ్వు అని కనిపెట్టు. ఓకే గురు. అయ్యో దెబ్బ తగిలిందమ్మా. అప్పుడే ఏం లేదమ్మా. పోనీలే బాబు, అతను ఎంత తొందర పని మీద వెళ్తున్నాడు. ఎంత మంచి మనసు, అపకారం చేసిన వాడి మీద కూడా చాలా బుద్ధి పుస్తున్నాడు. ఏదో లేమ్మా, తొందర పడకండి. ఇల్లు ఎక్కడ? ఇక్కడికి దగ్గరేనమ్మా. పదండి కార్లో దిగ పెడతా. వద్దమ్మా, నువ్వేం తొందర పని మీద వెళ్తున్నావు? ఒక మంచి మనిషికి సాయపడడం కంటే ముఖ్యమైన పని ఏముంటుంది? పదండి డ్రైవర్. కూర్చోండమ్మా. నీకు చాలా శ్రమించానమ్మా. శ్రమే ఉందమ్మా. తల్లి లాంటి మీకు సాయపడడంలో ఎంతో మనశాంతి ఉంది. ఎంత వినయం గల బిడ్డ, నిన్ను కన్న తల్లి అదృష్టవంతురాలమ్మా. అమ్మా ఏమిటమ్మా యాక్సిడెంట్ ఏంటట? దెబ్బలా తగిలాయా? ఏమీ లేదురా. ఇదిగో సమయానికి తల్లి వచ్చి కాపాడింది. ఓ మీరా, చాలా థ్యాంక్స్ అండి. ఆ రోజు ట్యాక్సీలో డైరీ మర్చిపోయినమ్మా. ఏమయ్య అమ్మా? అది ఎంతో విలువైన డైరీ. అది మీ అబ్బాయి చేతుల్లో దొరకటం నిజంగా నా అదృష్టమే. దాందే ఉందండి, అది నా బాధ్యత. అదేం కాదు, ఈ అమ్మ కొడుకు గనకే నీలో అంత మంచితనం ఉంది. నేను వస్తానమ్మా. మంచిదమ్మా, 1000 ఏళ్ళు వద్దలు. వస్తాను. మంచిదండి. చాలా మంచి పిల్ల, నన్ను అమ్మ అని పిలిచింది. మీ చెల్లి ఎక్కడుందో ఏమో. పొడిపించుకున్నవాడు మరణం, పొడికినవాడు కరణం. అబ రామ్ రహీము పండంటి సంసారం, భీమాంజనేయు యుద్ధంలో 10 మంది మరణం, 11 మంది
సార్ నేను మంచివాడిని కాబట్టి ఒకటి తీసుకున్నాను సార్ ఇంకొకటి పెట్టే కొట్టివాడు జాగ్రత్త నువ్వా మీరా నీకోసం చస్తున్నానరా తిరగలేక రారా పోదాం సార్ ఆరోపణ చెప్పాను కదా సార్ నేను ఎక్కడ తీలేదని అయినా అనుమానం మీద అరెస్ట్ చేస్తున్నాను ఏదో ఒక కేసు బుక్ చేయడం నాకు డ్యూటీ ఏమిటి సార్ అనుమానం అనుమానం నాకు అవమానం అయిపోతుంది గొంతులో పొడుస్తాను ఎక్కడ సార్ గొంతులో తప్పు సార్ పదండి సార్ నీ దగ్గర క్లాస్ తెచ్చుకో సార్ ఏదో ఒకటి తీసుకోకుండా మీరు ఏమి సార్ సార్ ఇది సార్ ఇక్కడ కాదుకండి అది క్లాస్ సిగరెట్ మరక్కడ నన్ను ఎత్తిన కాలుతుగానే కట్టని చెప్తాను ఇలా రండి సార్ చూడండి సార్ క్లాస్ పీల్తా సార్ గమత్తుకుందా గమత్తుగా ఉంటుంది సార్ ఈ మొత్తం సిగరెట్ మీ పని చేసిందా పాపం మీరు మీరు వెరీ సారీ పోలీసుల కోసమే పాపం దొంగలు ఎదుర్కొంటున్నారు తండూరి చికెన్ ఇది టైఫాయిడ్ చాలా ముదిరింది రెండు రోజులు గడిస్తేనే కానీ నేను చెప్పగలను ఇదిగో ఈ మందులు వెంటనే తీసుకురా లేకపోతే ప్రాణాలకే ప్రమాదం ఏంటి తెచ్చావు బంగారమ్మా కాదండి బంగారం కన్నా విలువైన నా జీవితం నేను ఏమి చేసుకుంటాను తీసుకువెళ్ళు అలా అనకండి సార్ ఇది ఉంచుకుని ఎంతో కొంత డబ్బు ఇవ్వండి అది తీర్చేసి తీసుకెళ్తాను అరే 10 రూపాయ దేవ్ ప్రిస్క్రిప్షన్ ప్లీజ్ అడ్రస్ ప్లీజ్ నెంబర్ 7 ప్రకాశం రోడ్ ఎంతండి 50 రూపీస్ హలో సరేనండి ఉందండి అలాగే దొంగ దొంగ పారిపోతారు భక్తులు ఎందుకంటే నాలా కొడుతున్నారు అందరూ దొంగతనం చేశాడండి మందుల నేను దొంగలు కాదు సార్ నా మాట నమ్మండి మందులకు డబ్బులు లేకుండా చేశాను సార్ మా అమ్మ చావు బతుకుల్లో ఉంది అమ్మ చావు బతుకుల్లో ఉందా ఏది ఆ మందులు చెప్పలేదు ఇదిగో సార్ అడ్రస్ కూడా తింటూనే ఉంది నాడవరా దొంగ సమయానికి దేవుళ్ళ వచ్చారు మమ్మల్ని మీరే కాపాడాలి సార్ దొంగతనం చేయడానికి సిగ్గు లేదు నా కోసం కాదు సార్ నా తల్లిని బతికించుకోవడం కోసం చేశాను ఏ సార్ చేసింది దొంగతనమో పైగా కళ్ళబడే మాట నేను లాగంలో పడే హలో లత అమ్మగారు నువ్వా
ఇక్కడికిలా వచ్చా ఇతను నీకు తెలుసా ఓ తెలుసు చాలా మంచివాడు మంచివాడితే దొంగతనం ఎందుకు చేశాడు దొంగతనం అవునమ్మా వేరే గతిలోకి చేశాడు మా అమ్మ చావు బతుకుల్లో ఉంది మందులకు డబ్బు లేదు ఎక్కడ ప్రయత్నించినా దొరకలేదు ఎలాగైనా మమ్మల్ని బతికించుకోవాలని మందులు దొంగిలించాడు అది కూడా నేలపాలేని అమ్మా మీరు నన్ను కాపాడాలమ్మా ఇక్కడి నుంచి బయటపడే మార్గం చూపించండి అమ్మా కిషోర్ అతని వదిలేయండి కిషోర్ ప్లీజ్ కావాలంటే నేను జామీన్ ఇస్తాను అనవసరంగా రిస్క్ తీసుకుంటున్నావేమి ఆలోచించు రిస్క్ ఏం లేదు అతని నిజాయితీ మీద నాకు నమ్మకం ఉంది సరే నీకంత నమ్మకం ఉంటే అలాగే రైటర్ ఎస్ సార్ అమ్మా నీ రుణం ఎలా తీసుకోవాలి తెలియటం లేదు ఎప్పటికప్పుడు తోబుట్టులో నాకు సాయపడుతున్నా అమ్మా వస్తానమ్మా అక్కడ అమ్మ పరిస్థితి ఎలా ఉందో కంగారు పెడుకు నీ కార్లో దిగబెడతా కిషోర్ చాలా థ్యాంక్స్ మళ్ళీ కలుసుకుంటా ఓకే థ్యాంక్ యూ బాబు వచ్చావా ఇంతసేపు అమ్మని విడిచిపెట్టి ఎక్కడున్నావురా బాబు లేచే ఓపిక లేదురా వంట చేయలేను హోటల్కి వెళ్ళి భోంచేసిరా లేవలేని పరిస్థితుల్లో కూడా ఈ తల్లి తన కొడుకు ఆకలి గురించి ఆలోచిస్తుంది తల్లి ప్రేమకు దూరమైన నా పొట్టి దురదృష్టవంతులకు ఇలాంటి ఆప్యాయత ఎక్కడ దొరుకుతుంది కలేస్తుంది నాయన కరెంటు పోయినట్టుంది జన్మలో మర్చిపోలేదండి మీకెందుకు అసలు ఇలా ఇవ్వండి అమ్మా అమ్మా కొంచెం ఏమంటా ఈ అమ్మాయిని చెల్లెలా తోబుతూ కన్నా చాలా ఎక్కువ మీరు ఈరోజు నా సమయానికి తటస్థపడి ఉండకపోతే నా తల్లి నాకు దక్కేది కాదు తల్లికి చేసిన సేవకు కృతజ్ఞతలా అమ్మ ఆప్యాయతను చదువుచూసే అదృష్టాన్ని కలిగి చేసినందుకు నేనే నీకు కృతజ్ఞత చెప్పాలి తల్లికి దూరమైన బిడ్డల మనసులు ఎలా ఉంటుందో నీకు తెలియదు వినే అమ్మ జాగ్రత్తగా చూసుకో వస్తా మీరు ఏడుస్తుంటే నాకు గుర్తొచ్చింది సార్ అదే సార్ మీ ఆవిడకి బలవంతంగా గుండుగిస్తున్నా సార్ తిరుపతి వెళ్ళిందా తిరుపతి వెళ్తే పర్వాలేదు సార్ మీ పక్కింటి వాళ్ళు మీరు పోయారని బలవంతంగా జుట్టు తీస్తున్నారు సార్ అయ్యో 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 చెట్టంత మొగుడు నేను బతుకుండగా నా పిల్లని గుండు కొరికిస్తారా నీకే అధికారం ఉందా ఏమిటి సార్ ఇంకా అలా అరుస్తారు మీరు లేట్ గా వెళ్ళారంటే విధవతో కాపం చేయాల్సి వస్తుంది వెళ్ళి మీ భార్య జుట్టు కాపాడుకోండి నేను వచ్చేంత వరకు ఇక్కడ ఉంటావు కదా అప్పుడు అరెస్ట్ చేస్తాను అలాగే ఒట్టు ఒట్టు సార్ ఇంకా ఒట్టు మీద నమ్మకం లేదు సార్ అందులో నా పోటాడు ఒట్టేశాడంటే ఒట్టును గట్టును పెట్టే హలో వెల్కమ్ గంగా ఈయనే మన ఫారెన్ ఐడి హౌ డు యు డు ఏమిటి శివపార్వతి విగ్రహం నిజమైంది కదా ఇమిటేషన్ అవును బాస్ నా ఎదుటే పాల్గొట్టాడు
మన సరుకంటే కళ్ళు మూసుకు తీసుకునేవాడు ఇప్పుడు నా మాట నమ్మట్లేదు దీని మూలంగా మన ఫార్మ్ బిజినెస్ దెబ్బతినేట్టుకుంది ఇట్స్ ఎ ఫేక్ ఐడల్ లక్స్ వేస్టెడ్ మట్టి బొమ్మ మట్టి బొమ్మ కావచ్చు బాస్ అది నా చేతికి వచ్చినప్పుడు తేలిగ్గా అనిపించింది లోపలంత డల్ అనుకున్నాను విగ్రహం కాదు నీ తలకాయలో ఉండటల్లా అంతేగా మరి మిస్టర్ ఫామ్ డోంట్ వరీ మీకు నిజమైన విగ్రహాన్ని తెప్పించేస్తాను ఓకే థాంక్యూ వెరీ మచ్ గంగా బాస్ ప్రిన్స్ ఆచుకితి అలాగే అన్నం తిను మంజు ఆ కాక లేదని చెప్పలా అన్నం తినవు నిద్రపో ఎప్పుడూ గంతులు చిందులేస్తుండేదానివి ఇట్లా పిచ్చిదల్లా పడుంటే నాకేమిటో భయంగా ఉందమ్మా నీ దిగులేమిటో చెప్పు తల్లి అబ్బా ఊరుకోమా నన్ను విసిగించుకో ఇక్కడి నుంచి వెళ్ళు ఏమో తల్లి నీ సంగతి ఏమిటో నాకేమీ అర్థం కావడం లేదు కానీంట్రా బాబులు మీరన్న ఆ పుణ్యం కట్టుకోండి నేను తింటానురా నువ్వు తింటా అసలు కోతిగా నువ్వు తింటే గుడి మీద వస్తు మా గోల కాదు నీ గోలే ఏం గోలరా కోతిగా ప్రేమ గోలరా కేతిగా ప్రేమ గోలైతే గోడు గోడు ఏడగోలు కాని గుర్రు గురు చూస్తాడేమంటారా గురుడు అన్నాడేమరా పెద్ద గురుడు రై నన్ను చీ అంటానికి ఎంత ధైర్యం కిమిడబ్బురు యాడమదుగురు కిమిడబ్బురు యాడమదుగురు కిమిడబ్బురు యాడమదుగురు హలో ఎస్ బాస్ ఏం లేదు పేపర్ చదువుకుంటున్నాను అట్లాగే బాస్ వెంటనే వచ్చేస్తున్నాను ఏదో పేపర్ చదువుతున్నాను చెప్పా ఏం పేపర్ చందమామ 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 లాంటి పేపర్ పేపర్ లాంటి చందమామ ప్రిన్స్ ఆచుకు దీమంటే చందమామ చూసుకుంటున్నావా మీరు ఎలాగో వాడిని పట్టాడు నిజమే బాస్ వేరే పని ఏదైనా ఉంటే చెప్పండి రెండే పనులు ఒకటి రాత్రిలో వాడు ఎక్కడికి తిరుగుతున్నాడో ఆచుకు తీయాలి రెండు వాడి వెంట తిరిగే జేబుదంగ మంజుని ఇక్కడికి తీసుకురావాలి ఆ రెండో పని నేను చేసిస్తాను బాస్ వేషా ఆరుదనగానే తాను ఆవులించుకుంటూ బయలుదేరతాం ఆ పని వాళ్ళు చేస్తారు ప్రిన్స్ ఆచుకి నోటి అంతేగా మరి గుడ్ మార్నింగ్ ఎందుకు వచ్చారు ఇక్కడ ఒక బుద్ధి తక్కువ పని చేశాను గనక ఇంకో బుద్ధి తక్కువ పని కూడా చేసేద్దామని వచ్చాను ఏమిటంత బుద్ధి తక్కువ పని నువ్వు మంచివాడివని నమ్మటం నన్ను నమ్మిన వాళ్ళు ఎవరో చెడిపోలేదే లేకపోతే నన్ను ఎందుకు మధ్యలో వదిలేసి వచ్చావు మధ్యలో వచ్చిన వాళ్ళని మధ్యలోనే వదిలేస్తారు అసలు నువ్వు ఎందుకు వచ్చావు అక్కడికి నీకు సాయపడదామని వచ్చాను నిన్ను సాయపడమని ఎవరు అడిగారు అయినా అడగని సలహా కోరని సహాయం ఎప్పుడూ చేయకూడదు ఇక వెళ్ళు అదేం కుదరదు ఏమిటా నువ్వు తెలిసేది నేను చెప్పాను పెద్ద గురు చిన్న గురుడు ప్రేమ జబ్బులో పడిపోయాడు నువ్వు ఆ జబ్బులోనే పడి ఉండొచ్చు పాపం చాలా ప్రయాసపడ్డారు మీ గురుడి ఆశ నిరాశే విజయ్ నా మీద నీకేం లేదా ఉందో లేదో అవన్నీ అనవసరం ఇప్పుడు నిన్ను ప్రేమిస్తూ కూర్చునే తీరిక నాకు లేదు జీవితంలో అంతకు మించిన కర్తవ్యం ఉంది ఓహో ఆడిది అడిగిందని అలసి చేస్తున్నావా ఒకరిని కించపరిచే మనస్తత్వం నాకు లేదు మరేంటి విజయ్ నువ్వు అందరికన్నా గొప్పవాడివేనా ఇతరులతో పోల్చి చూసుకునే అలవాటు కూడా నాకు లేదు ఇతరులను అర్థం చేసుకున్న మనస్సు నీకు లేదు ఒట్టి బండరాయి బండరాయిని గనకనే నన్ను మర్చిపో నువ్వు కాదంటే నేను ఏడుస్తూ వెళ్ళిపోతాను ఏడిచేడిచే నుయ్యోగుయ్యో చూసుకుంటాను అనుకున్నావా నిన్ను నేను వదిలిపెట్టను చివరిదాకా నీ అంత చూస్తాను పొరగరా పిచ్చి పంచు నీకు ఎలా చెబితే అర్థం అవుతుంది పగతో నిండిన ఈ మనసులో ప్రేమ ప్రవేశించదు దొంగ
పరిగెత్తునా అలవాటే పిండు గురు నంద్రా ఏయ్ పాతకడిల అన్నమా ఈ పేరేనా మంజు లేకపోతే మీ అమ్మ పేరా ఏటి వాటంతో పాటు నోటి బాబుడు కూడా ఉందే ఇలాంటి వాళ్ళని భలే మెచ్చుకుంటాడు మా బాస్ వాడేవిడు తప్పు తప్పు అలా అనకూడదు మా బాస్ చాలా గొప్పవాడు అయితే పెద్ద పర్సన్ అన్నమాట ఎక్కడ ఉన్నాడు అదిగో అక్కడే నిన్ను రమ్మంటున్నాడు నన్న అయితే పద కోతికేతి ఇదిగో ఇక్కడే प्रिंस इकड़को अब चुद्दाने तमाशा एवर वीपल बाय कोड़तारु संबंध दीन ली मगराड़ वेष मार्पे दुबई नुंडी एवरो पेद्द वर्तकुलु वच्चारु यस यस वाळ्ळ कोसं इदि चूस्तुन्नां लोनिस् ओके आ वेलकम फ्रेंड्स वेलकम अस्सलाम वालेकुम वालेकुम अस्सलाम बैठिए मादी जवान नीति तेलुसु थोड़ा थोड़ा हां नीति कूडा माकु कोंचें कोंचें अच्छा अच्छा मी पेरु मी पेरु कादु वारि पेरु अरे मोटे छोटे मादी सबका नाम मरी मीदी पेर गाड़ा ऐसा नाइबोला छोटे मन उ राजा मनोहर जी इंटरनेशनल विजय मनोहर जी दट्स ऑल राइट चेप्पंडि एं व्यापारं चेस्तारु कोटि रूपायल बिजनेस चेस्तां इस्तां सर्गें गावलो चेप्पंडि विग्रहाल माकि बोम्मलो एंकु बंगारं आ तू बंगारं मादी देशंलो चेट्टुकि कास्तुंदा बे आ तुम चुप्रहो अंदमैन अम्मायिल आडा पिल्लल समझदार आदमी है रे छोटे चाला गट्टी पिंडं हो चेप्पंडि कागित गौरविस्ते वे वे काशारा चेस्ते वे शोकिला अड़वे लेडी अंत अदी का लेडी आड़ आड़ लेडी बास पाट पाते आड़वा परगेकू साट आड़ते ऊर्जो वालस पाट पड़े आड़वा पड़चे उधर गाना इधर पीना दाखिल अम्मा अरे मतलो ना मनसु तीरा कुलकाला अरे माकि मीकि मंची जोड़ा कलवाला
అరుమతులు నా మనసు తీరా కులకాల రామిఠారి అబ్బలే మార్కటారి అరుమగిమ్మికి మంచి జోడ కలవాల అరుమతులు నా మనసు తీరా కులకాల మంచి జడ కలవాల అరే మత్తులో నా మనసు తీరా కులకాల సొగ్గసుంటే మాకి షోకుంది నీకి బగరుంటే మాకి పగరుంది అనికి సొగ్గసుంటే మాకి షోకుంది అనికి వగరుంటే మాకి పగరుంది ఖుషి నజరా నా ఇవ్వాల హసీనా నిషా తిరగాల ఏలాల నయా జమానా అవాల మబ్బు చూసి నెమ్మది ఆడాల మాకి గానా ఇంటే బుల్బుల్ పిట్టవాడాల అరవాణ మబ్బు చూసి నెమ్మది ఆడాల మాకి గానా ఇంటే బుల్బుల్ పిట్టవాడాల ఇలా రామిఠారి అబ్బలే మార్కటారి మాకి మీకి మంచి జోడ కలవాల అరమత్తులో నా మనసు తీరా కులకాల నువ్వే గెలిచావు పట్టుకుపో ఏం జరుగుతుందో తెలియకుండా తప్పదా కూడా రాక్షసు ఏం జరిగింది బాస్ వాడు తప్పించుకోపోయి ఎవరు విజయ్ దుబాయ్ పట్టుకోవడానికి తీసుకొచ్చావు ఈడియట్ ఆ మాత్రం కనపడిపోయావు మీరు కూడా కనిపెట్టలేకపోయారు కదా బాబు ఈ చుట్టుపక్కల ఉంటాడు వెళ్ళి పట్టుకోండి ఓకే బాస్ నాకు తెలుసు
అదేం కాదు వాళ్ళు చూస్తే కొంప ములుగుతుంది ఎవరు సరే గానీ ఇక్కడికి వెళ్ళి పడు ప్రేమ లేదు మంచు నీ ప్రేమ కంటే నా మనసు కంటే ముఖ్యమైనది నా జీవితంలో ఒకే ఒక చేయి ఉంది నా తండ్రిని దారుణంగా చంపిన ఆ హంతకుడు నెత్తులు కళ చూస్తేనే కాని 20 ఏళ్లుగా నా గుండెల్లో రగులుతున్న పగ చల్లారదు ఇన్నాళ్ళు నీలో అంతం అనురాగం మాత్రమే చూడగలిగాను కానీ అగ్ని పర్వతంలాగా కుమిలిపోతున్నావు అనుకోలేదు క్షమించు విజయ్ ఏదో కొంపలో దూరిపోతాడు వాడు దూరే కొంపలను లెక్క ఇప్పుడు దూరే గొప్ప వాడు కొంత కొంపే అందులోకి ఎవరెవరో దొంగనాయలు వస్తున్నారు ఎవరెవరో దొంగనాయలు పోతున్నారు అలాగా అయితే ఆ గుడ్డివాడు అక్కడికి తప్పకుండా వస్తాడు ఓరి కుర్ర బుర్ర తొర్రా నా చేతి కర్ర మేము తావక ముందు మాయల మరాఠీ మూర్తిన్రా ఇప్పుడు గిరికాల గ్రహతో చేస్తుంది అంటే నువ్వు మాయల మరాఠీకి చుట్టవా వాడు నా శిష్యుడురా మేము చనిపోయి 3000 సంవత్సరాలైంది అయితే నువ్వు మనిషి కావు మరి ఎక్కడికి ఎందుకు వచ్చావు భవానీ అర్జురా నీ బుర్ర త్వరని చెప్పినది దాన్ని బాగు చేయటకి ఇక్కడికి వచ్చింది తప్ప గురు ఈ రోజు నుండి నువ్వు నా గురు వాడు వాడు కూడా ఎప్పుడు ఇదే మాట్లాడుతుంటాడు గురు తాకేవా చెప్పుతో తంత లేదు కాబట్టి వదిలేశాను రా బక్క బిడ్డ నీ గురించి నాకు బాగా తెలుసు నేను ఒక గుళిక విసురుతాను అది మింగర నీ చుట్టూ 1000 మంది గురు 1000 కాలేదు 797 కాలు మట్టి గడ్డరా లింగరా బిడ్డ వేరు పెట్టి చూసుకుంటుంది నోట్లో పెట్టుకోరా దాని సంగతి మేము ఆలోచిస్తాం ఒక్క మాట లేరా నీ శక్తి సామర్థ్యాలు పరీక్షించడానికి ఇలాగ నువ్వు 5-6 గురికలు తిన్నావు అనుకో ఈ దేశంలో నిన్న ఎవడం జయించలేడురా అమ్మా అయితే గులికలు విసిరే అలా విసరడానికి వీల్లేదురా గులికలు ఎప్పుడు ఇది పెడుతుందో ఎవరికీ తెలియదు
అయితే గురు ఆ గులకలన్నీ నేను మింగే వరకు నువ్వు ఇక్కడే ఉండాలి నేను నీ చెప్పు చేతలో ఉంటాను ఉంటావు కదా ఒక్క మాట లేరా ना जेबी पड़ा पड़ी पर्व నీకు శుభార్త చెప్పనా నీ ప్రమోషన్ గురించా ఉద్యోగంలో ప్రమోషన్ దానంతా అది వస్తుంది కానీ నీ దగ్గర ప్రమోషన్ ఎంత ఓపికగా ఉన్నా రావట్లేదు చూడలత ఎన్నాళ్ళిలా కళ్ళకంటూ కబుర్లు చెప్పుకుంటూ కాలం గడుపుతాం చెప్పచ్చు వీలే వెంటనే మన పెళ్లికి ముహూర్తం పెట్టించేస్తాం వద్దండి తొందరపడకండి మన పెళ్లి గురించి నేను ఎన్నో ఊహలు పెంచుకున్నాను భగవంతుడి అనుగ్రహం వల్ల మా అమ్మ అన్నయ్యలు కనిపిస్తారని వాళ్ళ ఆశీర్వాదంతో మన పెళ్లి జరగాలని It's all right. మనిషి ఆస్తిని జీవిస్తాడు. సరే. టైం అయింది. వెళ్దాం. Yes, carry on. లత, నీకోసమే వచ్చాను. రా. రా. వెళ్ళి నుంచి బయట ఈసారి వెళ్ళటానికి రాలేదు నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాను యజమాని దగ్గర రిపోర్ట్ చేయాలా చెప్పా యజమానులే యజమానులే ఆ పప్పు లేని నా దగ్గర ఉడుకు అబ్బా ఎక్కడి నుంచి కొనుకొచ్చా ఇంత ధైర్యం కొల్ల మింగేశాను బలవంతంగా మింగేశాను రా నువ్వు ముద్దులు ఇచ్చే వరకు నెచ్చే కదలను అలాగా రా ఇస్తాను గులిక పూర్తిగా పనిచేసినట్లేదే Thank you.
గులికి మహత్యం ఎలా ఉందిరా అరే ఏం గులిక గురు నువ్వు చెప్పినట్టు ఐదు గుమ్మాలు ఎక్కారు పది మంది పళ్ళు రాళ్ళకు వచ్చారు మంచి గులికి గురు చెప్పుతోట చేత్తోట చేత్తోట పర్వాలే గురు చెప్పుతో కొట్టారు నీకు గులికి లాభం లేదురా మంచి మూలికిస్తారు ఆమదంలో రంగరించి మింగరా ఆమదంలో ఉండి యంత్రార్థం నీకేం తెలుసునరా అది ఆడదానికి ఒక్క దానికి ఎదురు అసలు పని వదిలేసి ఇక్కడ సాగుతూ కూర్చున్నాం ఏం చేయాలా విగ్రహం కోసం వెతికి వెతికి విసిగెత్తి తీర్థం తీసుకుంటున్నాను హలో దొరికదా ఎవరు రాజు అదే గుడ్డే దొరికాడు నువ్వంటే బయలుదేరావాలి నేను వచ్చే వరకు వాడిని ఎక్కడికి పోనివ్వు వాడు ఎక్కడికి పోడు నా పాకెట్లు దాచాను వెంటనే రావాలి ఓకే ఓకే ఈ రాత్రికి నన్ను సుఖపడను రేపు చూసుకుందాం సరే నేను ట్రై చేస్తాను ఇగో అటు వచ్చేదారి ఇటు వెళ్ళేదారి దారిలే తెలియదు వీడా అమ్మగారు అమ్మగారు ఏంటి మీ నాన్నగారు ఫిట్స్ వచ్చి పడిపోయారమ్మా అవునమ్మా ఇప్పుడు ఎక్కడ ఉన్నారు నేను తీసుకెళ్తాను కార్లో కూర్చోండమ్మా డాడీ డాడీ స్వాగతం సుస్వాగతం మా డాడీ ఎక్కడ చిత్తూరు మార్కుడా ఇదంతా నువ్వాడిన నాటకం అన్నమాట నాటకం కాదు లత ఎన్నాళ్ళ నుండో ఎదురు చూస్తున్న అవకాశం వృధా చేయ రా ఇక్కడి నుంచి తప్పించుకొని పారిపోవటం నువ్వు అనుకున్నంత సులభం కాదు లత భయపడకు ఇది వేసుకుంటే ఎక్కడి ఒక్కడే మర్చిపో క్లాస్ పోతే దొరుకుతుంది కానీ ఛాన్స్ పోతే మాత్రం దొరకదు
సంవత్సరాలుగా ప్రతి నిమిషం నీ గురించే గాలిస్తున్నా. నా తండ్రిని అమానుషంగా హత్య చేసింది ఎవరు చెప్పు. నువ్వెవరో నీ తండ్రి ఎవరో నాకు తెలీదు. తెలీదు? చిన్నపిల్లలు అనే కనికరం కూడా లేకుండా మమ్మల్ని వేట కుక్కల్లా వేటాడింది కూడా తెలీదు. చెప్పకపోతే నీ ప్రాణాలు ఇప్పుడే పోతాయి. చెప్పు, నా తండ్రిని చంపిన హంతకుడు ఎవరు? చెప్తా. నాగరాజు. వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఈ ఊళ్ళోనే. అగ్గోని ప్రిన్స్ ఏమడిగాడు? తన తండ్రిని చంపిన హంతకుని గురించి పిస్టల్ చూపించి వివరాలు అడిగాడు. సగం చెప్పేసరికి కాల్ చేశాను బాస్. ప్రిన్స్కి తన తండ్రిని చంపిన హంతకుడు ఆచూకీ కావాలి. కావాలి. ఈ ఊళ్ళోనే ఉన్న ఆ హంతకుడి వివరాలు మనోహర్ ద్వారానే తెలుసుకోవాలి. మనోహర్ ద్వారానే? అవును. ఆనాడు నాగరాజు అనుచరుడు గుడ్డివాడు, ఈనాడు మనోహర్ అసిస్టెంట్. కాబట్టి నాగరాజు రహస్యాలు మనోహర్కి తెలిసే ఉండాలి. కరెక్ట్ గురు. ప్రొసీడ్. హలో లత, ఏమిటి అర్జెంటుకు ఫోన్ చేశావు? మొన్న మీరు అన్న విషయం గురించి. కూర్చోండి, చెప్తాను. ఏమిటి? నా ప్రమోషన్ సంగతే? నా ప్రమోషన్ సంగతి. నీకు ప్రమోషన్ ఏంటి చెప్పనా? చెప్పు. క్లబ్బుల్లో పాట పాడే ఉద్యోగం నుంచి ఇన్స్పెక్టర్ గారు శ్రీమతిగా. ఆశ్చర్యంగా ఉంది, ఇంతలో అంత మార్ప. ఆశ్చర్యం ఏం కాదు, ఒంటరి జీవితం మంచిది కాదని చిన్నాళ్ళకి ఇప్పుడే తెలుసుకున్నాను. రేపు ఒకసారి వచ్చి మీ నాన్నగారితో కలుసుకోండి. నా అదృష్టం బాగుంటే అమ్మ అన్నయ్యల ఆశీర్వాదం నాకేనాడైనా దక్కుతుంది. గుడ్. మంచి మనసుకి ఇప్పుడు మంచి జరుగుతుంది లత. బాబు వినయ్య వచ్చారా? పద పద భూమి చెప్పదే. అమ్మా ఎక్కడికెళ్ళా? ఏం లేదురా, పక్కింత పిలిస్తేను. ఎందుకు అబద్ధం ఆడతాం? నువ్వు ఎక్కడెక్కడ పనిచేస్తున్నావు నాకు తెలుసు. నేను నువ్వు పనిచేస్తున్న సరే నేను పట్టింది. పోనీ లేదా, వేడి నీళ్ళకి తన్నీరు సాయం. దాన్ని చెప్తుంది. ఏంటి విగ్రహం దొరికిందా?
ఇక నువ్వెక్కడికి తప్పించుకోలేవు. Oh, no.
ఎవరూ లేకుండా ఒంటరిగా అలతను కలుసుకుని రాత్రికి వినయ్ ఇంటి దగ్గర ఉన్నాను. నేను ఏదో టైంలో వచ్చి కలుసుకుంటాను చెప్పు. వాళ్ళ ఎందుకు కలుసుకోవడం? 20 సంవత్సరాలుగా నేను వెతుకుతున్న నా తమ్ముడు, చెల్లెలు, తల్లి వాళ్ళేరా? అయితే రాత్రి ఎందుకు? ఇప్పుడు కలుసుకుందాం పద. ఇప్పుడు వద్దులే. ఏ పోలీసులు పట్టుకుంటారనే? పోలీసులకు భయపడి కాదురా, వాళ్ళు నా వాళ్ళని తెలిస్తే ఈ దుర్మార్గులు ఏం చేస్తారో అని భయపడుతున్నాను. వెళ్ళు. అలాగే. ఎదురులేని నన్నే ఎదిరించావు, నా వాళ్ళను గాడిదలు చేశావు. అయినా పిట్ట వల్ల పడక తప్పలేదు. నువ్వు ప్రిన్సిపీ దొంగల్లో దొరవే అనుకున్నా, జేబులు కొట్టే మామూలు దొంగలకుండే నీటి నిజాయితీ కూడా నీకు లేదు. నకిలీ విగ్రహాన్ని తీసుకొచ్చి నాకిచ్చావు, ఎందుకు చేశావు? ఎందుకు చేశావు? నేను మోసగాళ్ళకు మోసగాడు. ఎవరు మోసగాడు? నువ్వు. నకిలీ నోట్లు ఇచ్చావు, నకిలీ విగ్రహం పుచ్చుకున్నా. అందుకే నువ్వు ప్రిన్సిపల్. ఇప్పుడు నిజమైన నోట్లు తీసుకెళ్ళు, నిజమైన విగ్రహం తీసుకురా. ఎవరి వస్తువు ఎవరికి ఇవ్వాలి? అది ప్రజల సొత్తు, దేశ సంపద. నీలాంటి ద్రోహులకు ఇవ్వటం అసంభవం. ప్రజల సొత్తు, దేశ సంపద, అవి రాజకీయ నాయకులు మాట్లాడవలసిన మాటలు. మనం దొంగలం, ఆ సంగతి మర్చిపో. దొంగలమే కానీ పావుకి పావుకి తేడా ఉన్నట్టే దొంగకి దొంగకి కూడా తేడా ఉంటుంది. ఏమిటది? ఒకడు తన కోసం దొంగతనం చేస్తాడు, మరొకడు ఇతరుల కోసం చేస్తాడు. ఆ సంగతే నేను చెప్పేది. నా కోసం తెచ్చిన విగ్రహాన్ని నువ్వెందుకు దాచుకున్నావు? మర్యాదగా నా విగ్రహాన్ని నాకు ఇవ్వు. ప్రిన్స్ 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 ఏ ప్రశ్నకైనా ఒక్కసారే సమాధానం చెప్తాడు. చెప్పిస్తాను. నీతో రెండోసారి కూడా సమాధానం చెప్పిస్తాను. వీళ్ళెవరో తెలుసా? ఈమె పేరు జానకి, నీ తల్లి. క్లబ్లో పాటలు పాడే ఈ లత నీ గారాల చెల్లెలు. ఆఫ్టర్ ఆల్ టాక్సీ డ్రైవర్ ఈ వినయ్ నీ తమ్ముడు. నా తమ్ముడు, నా చెల్లెలు, నా తల్లి. ఏమిటలా నవ్వుతున్నావు? పిచ్చి పట్టిందా? పిచ్చి నాకు కాదు. నీ ఒక దొంగకు తమ్ముడు, చెల్లెలు, తల్లి పెద్ద లేడన్నంటావు. ఈ మాత్రం అర్థం చేసుకోలేవు? నిన్ను అర్థం చేసుకుంటాం చాలా కష్టం ప్రిన్స్. నువ్వు గొప్ప నటుడివి. వీళ్ళు నీ వాళ్ళు కారు అన్నంత మాత్రాన నమ్మి అంత అవివేకం అనుకున్నావా? నువ్వు మనిషి రాక్షసుడు. ప్రస్తుతం ఆ రెండో వాడు
రక్త సంబంధాలు నాయన రక్త సంబంధాలు రైట్ ప్రిన్స్ ని ఇప్పుడు వదలండి అమ్మా 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 నేనమ్మా విజయన్ ఏమిటమ్మా అలా చూస్తున్నా నేను విజయన్ శాశ్వతం చేసుకుంటావో లేక క్షణికంగా మార్చుకుంటావో అంత నీ చేతుల్లో విగ్రహాన్ని తీసుకొచ్చి ఇచ్చావో నీతో పాటు వీళ్ళంతా సుఖంగా బ్రతుకుతారు లేదా మాన ప్రాణాలు పోగొట్టుకుంటారు సరే రేపు రాత్రి 12 గంటలకు రైల్వే యార్డ్ దగ్గరికి రా నీకు కావాల్సిన విగ్రహం నువ్వు తీసుకుని నా వాళ్ళ నాకు అప్పగించు డన్ బట్ నో ట్రిక్స్ మోసం చేయడానికి ప్రయత్నించావో నీకే మోసం నేను అదే చెప్తున్నా నా వాళ్ళ వంటి మీద ఏగవాళ్ళ నేను సహించను జాగ్రత్త వెరీ గుడ్ ప్రిన్స్ వెరీ గుడ్ నాకు తెలుసు నువ్వు అన్నమాట తప్పు నేను తప్పను సరే నీ మాట మా వాళ్ళేరి క్షేమంగా ఉన్నారు ఎక్కడ ఉన్నారు తొందరపడతావే విగ్రహం నా చేతిలోకి రాగానే మీ వాళ్ళందరూ నీ దగ్గరికి క్షేమంగా వస్తారు కమాన్ నీకు ఇంకా అర్థం కాలేదా 20 సంవత్సరాల క్రితం నీ దుర్మార్గానికి అడ్డు వచ్చాడని నిలువునా ప్రాణాలు తీశావే ఆ ఫారెస్ట్ ఆఫీసర్ వేణుగోపాలరావు కొడుకును ముఖం మార్చుకుని ప్రజల్ని మోసం చేశావు మృత్యువును మాత్రం మోసం చేయలేవు నువ్వు జైలు నుంచి తప్పించుకున్నదే నాకు దొరకటం కోసం నువ్వు ఇంతకాలం బ్రతుకున్నదే నా చేతిలో చావటం కోసం రా మా బాసును చంపితే మీ వాళ్ళ గతి ఏమవుతుందో చూడు మీ బాస్ నా చేతుల్లో ఉన్నంతసేపు నువ్వు నా వాళ్ళని ఏమీ చేయలేవు మూ
నీ తండ్రిని చంపినందుకు నన్ను చంపుతావా? పాపం, తెలిసి తెలియని వయసులో తండ్రి చావును చూశావు. ఇప్పుడు అన్నీ తెలిసి నీ తల్లి తమ్ముడు చెల్లెల చావు నీ కళ్ళారా చూడు. ఆ తర్వాత నువ్వు కూడా నీ ఇష్టం వచ్చిన చావు చావచ్చు. Thank you.
అమ్మా అమ్మా తెల్లమ్మా ఇన్స్పెక్టర్ ఈ ముఠాను పట్టించుకులో మీరు చేసిన సహాయానికి చాలా సంతోషం బహుశా ప్రభుత్వం వారు మీ కేసును సానుభూతితో చూస్తారనుకుంటాను ప్రభుత్వం సంగతి ఎలా ఉన్నా మీరు సానుభూతితో చూస్తే నాకంతే చాలు నేనా నా చెల్లెలు నా గతం నా చెల్లెలు భవిష్యత్తుకు భారం కాకూడదు ఎప్పటికీ కాదు లతలు లతలాగే చూసుకుంటాను థ్యాంక్స్ తమ్ముడు మంజు మంచు నా పగ తీరింది ఇక నీ పంత నెరవేర్చుకో విజయ్ మంచు విజయ్ నువ్వు ఆ చదివిన స్కూల్కి నేను హెడ్ మాస్టర్ అని చెప్పానుగా మర్చిపోయావా మర్చిపోకుండా ఉండటం కోసమే ఇది తీసుకున్నాను బాబు ఇటువంటి ఆనందపు రోజు జీవితంలో మళ్ళీ వస్తుందని అనుకోలేదు అంతా అన్నయ్య పట్టుదలమ్మా అమ్మో గురుడు దెబ్బంటే గోల్కొండ అబ్బా అబ్బా అనాలరా